కొంచెం అదుపులో ఉండే. అండ్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా మాత్రం ఆవిడ ఫెయిల్ అయిపోయారు. దానికి కారణం బీఆర్ఎస్ పార్టీయా, లేకపోతే ఇక్కడ వాళ్ళకి స్కోప్ లేకపోవడమా, లేకపోతే చేద్దామన్నా చేయలేకపోవడమా, రకరకాల కారణాలు అయినప్పటికీ కూడా చాలా యూనివర్సిటీలన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యూనివర్సిటీలన్నీ కూడా సో 30-35 స్థానాల్లోకి మన భారతదేశం స్థాయిలో పడిపోయినాయి. ఒకప్పుడు మన ఉస్మానియా గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మొదటి 10 స్థానాల్లో ఉండేది, బట్ ఇప్పుడు 30వ స్థానానికి పడిపోయింది. విద్యా వ్యవస్థ అనేది రోజు రోజుగా దినదిన గండంలా మన నిర్వీణ్యం అయిపోతూ వస్తా ఉంది. ఎందుకు మాట్లాడితే సీఎం బ్రేక్ఫాస్ట్ అంటారు, బట్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి అది కూడా అయిపోయిందా? మొన్న మన నాగకర్నూలు పోయినప్పుడు పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ దగ్గరే మనం బండి పెట్టాము. వాళ్ళందరూ చెప్పాలంటే భయపడతా ఉన్నారు, ఎందుకంటే మళ్ళీ ప్రిన్సిపల్ ఏమంటారో కంప్లైంట్ ఇస్తే, టీచర్లు ఏమంటారో అని చెప్పి మనం. కానీ కెమెరా వెనకాల దాక్కొని లేదు అంటున్నారు, సైగల్ చేస్తున్నారు చెప్పమని చెప్పి మనం వాళ్ళ వాయిస్ కూడా తీసుకున్నాం. అంటే బ్రేక్ఫాస్ట్ రావట్లేదు మాకు. మాకు బ్రేక్ఫాస్ట్ ఒకటి కొన్ని రోజులు మాత్రమే పెట్టారు నాగర్ కర్నూల్లో, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏర్పాట్లు చేయలేదు అని చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే ఓట్ల కోసమే, ఒక ఓట్ల స్ట్రాటజీ కోసమే మీరు అనేక రకాలుగా పథకాలు తెచ్చి పెడుతున్నారు. మీరు ఇచ్చే ఒక్క పథకమైనా జనాల్లోకి చక్కగా పోయిందా? దళిత బంధు అంటే దళితుల నోట్ల మట్టి కొడుతుంది, కార్యకర్తల మెడల్లో గోల్డ్ చైన్లు పెడుతుంది. ఓకే, అండ్ అదే రకంగా ఇంకా రైతు బంధు అంటే నా రైతన్నలకు 5,000 రూపాయలు వచ్చినా మీ ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాడికి ఇందాకే నేను అంటున్న మాట కాదు, ఇది ప్రజలకు కూడా అర్థమైపోయింది. మంత్రులకు రైతు బంధు ఎందుకు? మంత్రులకు రైతు బంధు ఎందుకు? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు రైతు బంధు ఎందుకు? గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి రైతు బంధు ఎందుకు? 5 ఎకరాల వరకు ఓకే, 10 ఎకరాల వరకు ఓకే, బట్ 200 ఎకరాలు, 50 ఎకరాలు, 60 ఎకరాలు అదేదో నారాయణ 1, 2, 3 అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినట్టు. ఇంతమందికి రైతు బంధు ఎందుకు? ఇన్ని ఎకరాలకు 200 కోట్ల రూపాయల రైతు బంధు మల్లారెడ్డి అకౌంట్ లో జమ అయిందంట. అట్లాగే ఆర్మూర్ జీవన్ రెడ్డి అకౌంట్ లో కొన్ని దాదాపు 25 నుంచి 50 లక్షల రైతు బంధు అకౌంట్ లో జాయిన్ అయిందట. మరి అది 200 అకౌంట్లు మరి ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లొచ్చు కట్టుంటే? సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో స్కామే, ప్రతి దాంట్లో మీ స్కీములన్నీ కూడా స్కాములమైనమైన అని చెప్పి మళ్ళా కేటీఆర్ గారు నేను చెప్తున్నా అనుకుంటారేమో, నేను చెప్పట్లేదు సార్, నేను మైక్ పెట్టగానే పబ్లిక్ అందరు కూడా గదే చెప్తా ఉన్నారు. ఒకవేళ పొరపాటున మీకు భయపడి ఏమైనా ఇచ్చేసినా చాప కింద నీరులాగా సైలెంట్ ఓటింగ్ అనేది తెలంగాణలో ఈసారి జరగబోతోంది. అందుకే అంతకముందు అసలు మీరు టీఎస్పీఎస్సీ బోర్డునే పట్టించుకోలే, అరే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయితే మాకేం సంబంధం రబ్బై అని చెప్పి చాలా స్టైల్ గా తెలంగాణలో మీరు చెప్పినప్పటికీ ఇప్పుడు అదే కొంతమంది స్టూడెంట్స్ ని మీరు జమ చేసుకొని వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నారు. టీఎస్పీఎస్సీ మేము నిర్వీణ్యం చేస్తాం, మేము కంట్రోల్ చేస్తాం, ఒక అవకాశం ఇవ్వండి, అక్షల్ గాంధీలో మా తప్పేం లేదని చెప్పి ఆ విద్యార్థులతో ఎవరో మీకు డప్పు కొట్టే కొంతమందిని అట్లా కూర్చోబెట్టుకొని మీరు వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నారు. ఎప్పుడు జనాల్లోకి ఒక గన్మ్యాన్ లేకుండా, ఒక ఎస్కార్ట్ లేకుండా తిరిగే మీరు షాదాబ్ చార్మినార్లో నాంపల్లిలో ఉన్నటువంటి షాదాబ్ కి పోయి అక్కడ బిర్యానీస్ కామన్ మ్యాన్ లాగా ఆర్డర్ చేసుకొని జనాల్లో ఏదో ఒకటి చేద్దామని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు తోచట్లే? ఎందుకు తోచట్లే అంటే దినదిన గండంగా మీరు టెన్షన్ పడతా ఉన్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లన్నీ కూడా మీకు రివర్స్ లో అవుతా ఉన్నాయి. ఆఖరికి ప్రశాంత్ కిషోర్ చేతులు ఎత్తేసి ఇక నా వల్ల కాదు, వాస్తవమా కాదా, ప్రశాంత్ కిషోర్ గారు మరి మీ దగ్గరికి వచ్చి మొత్తం చేతులు ఎత్తేసి ఇక నా వల్ల అయితే కాదు, పోల్ మేనేజ్మెంట్ లో మీరు మేనేజ్ చేసుకోవాలేమన్నా ఉంటే ఇంకా బీఆర్ఎస్ మాత్రం పైకి లేచుడు చాలా కష్టమే, ఓట్లన్నీ కూడా వదిలేసుకోండి, అయితే ఒక సెన్సేషన్ సృష్టించాలి, అయితే ఒక సెన్సేషన్ సృష్టించాలి, లేకపోతే పోల్ మేనేజ్మెంట్లల్లా మీరు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవాలని చెప్పి రెండే రెండు ఐడియాలు ఇచ్చేసి ఆయన ఢిల్లీ పోయిండట. మరి ఎందుకు ఎవరు చేసుకున్నారు? మీరే చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? మీ ఎమ్మెల్యేల లబ్ధి కోసం చేసుకున్నారు. కొంతమంది మంచోళ్ళు ఉంటే చాలా మంది ముంచేటోళ్ళే ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితి మీ వ్యతిరేకతను ఎవ్వరు తీసుకురాలే, మీరే ప్రజల్ని భయాందోళనకు గురి చేసి బానిసల్లక్క చూసి ఇష్టం వచ్చినట్టు దోచుకొని అసైన్డ్ భూములు దోచుకొని ధరణి అనే ఒక దరిద్రాన్ని నెత్తి మీద పెట్టి ఆ సోమేష్ కుమార్ 2 కోట్లు బిస్కెట్ల కేసిండి అయిపోయి, నెలకి రెండు కోట్లు అంటే 1 కోటి ఆయన జేబులా, 1 కోటి ఏమో షాయ బిస్కెట్లు, అంతే కదా.
నెలకి 2 కోట్ల కడన్నా చాయ్ బిస్కెట్లకు అవుతదా లేకపోతే. సో ఆయన ఇచ్చినటువంటి ఒక బీహార్ వాడు ఇచ్చినటువంటి ఐడియాని తెలంగాణ మీద ఒక ధరణి అనే ఒక ధరణి మాత పేరు పెట్టుకొని అప్పనంగా దోచుకొనికొచ్చారు. ధరణి పోర్టల్లో 0 అనే ఒక నెంబర్ మీద లక్ష ఎకరాలు ఒక రైతు ఆయన పేరు మార్చుకోవాలంటే ఈ రోజున కలెక్టరేట్ ఆఫీస్కి అండ్ అదే రకంగా ఎక్కడ తిరుగుతున్నారండి ఎంఆర్ఓ దగ్గరికి లేకపోతే హైదరాబాద్ లో ఉన్న సీసీఎల్ఏ ఆఫీస్ కి వెళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రైతుకు వచ్చేదే ఇంత, మీరు లాక్కునేది ఇంత, మీరు ఇచ్చినటువంటి రైతు బంధు ఆయన పొలానికే వాడతాడో లేకపోతే కలెక్టరేట్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ తిరగడానికి బండి పెట్రోల్ కి వాడతారో లేకపోతే ధరణి పోర్టల్లో అప్లై చేసుకోనికి అప్లికేషన్ ఫామ్ కే వాడతారో వాడి 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 ఓపిక నశించిపోయి ఏం చేయలేక పోయి ఆడ సద్దనం తినుకుంటూ కూర్చుంటున్నారు. ఇట్లా ఉంది పరిస్థితి. అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అని డప్పులు కొడుతురు కదా, అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అని చెప్పి కూడా మేము కూడా గదే డప్పు కొట్టే పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు. సో మీరు ఏం చేసినా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ లేకపోతే బిఎస్పీ ఇతర పార్టీలు అని కాదు, ప్రజలే ప్రత్యామ్నాయం కాబోతున్నారు ఈసారి అన్న విషయాన్ని దయచేసి మరి కల్వకుంట్ల ఫ్యామిలీ గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి సినిమా చూసిరు, ఇకనైనా మార్పు కోరుకోండి, ఇకనైనా మారండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందుకు గ్రౌండ్ లో తిరుగుతా ఉన్నాం? నాగర్ కర్నూలు పోయినాం, ఒక్కడు కూడా మీ గురించి పొగడలే. వనపర్తి పోయినాం, ఒక్కడు కూడా మీ ప్రభుత్వం గురించి పాజిటివ్ గా చెప్పలే.